హైందవ జాతి ఆదర్శమూర్తి, మరాఠా హిందూ పోరాట యోధుడు ఛత్రపతి శివాజీ 389వ జయంతి వేడుకలను మంగళవారం నాడు పాపన్నపేట మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, ఆర్ఎస్ఎస్, బీజేపీ సహా పలు హిందూ సంఘాల ఆధ్వర్యంలో పాపన్నపేట మండలంలోని కుర్తివాడ, యూసుఫ్పేట, ఆర్యపల్లి, పాపన్నపేట సహా పలు గ్రామాలలోని పురవీధుల గుండా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం యూసుఫ్పేటలో గల ఛత్రపతి శివాజీ యొక్క భారీ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు వడ్ల సంతోష్ చారి మాట్లాడుతూ, హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం యువకులందరూ ఐక్యంగా ఉన్నారని, భరత భూమిని మరియు హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం యువకులు అందరం సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో విఠల్, కృష్ణ, కిరణ్, రాము, విక్రమ్, మారుతీరావు, శివ, వినోద్ తదితరులు పాల్గొన్నారు.